గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్టడీ గైడ్. గత 15 సంవత్సరాలుగా మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ రంగాలలో నెంబర్ వన్గా పేరుగాంచిన సంస్థ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ విలువలతో కూడిన విద్యను అందించడమే ఆశయంగా ఉన్నత విద్య, సమాజం పట్ల చక్కని అవగాహన, విద్యార్థులను ఉన్నత ఉద్యోగులుగా తీర్చిదిద్దాలన్న తపన సన్ ఇంటర్నేషనల్ని ప్రగతి బాటలో నడిపిస్తున్నాయి. దేశంలో ప్రముఖ 5-స్టార్ హోటల్స్ మరియు మల్టీనేషనల్ కంపెనీలలోనే కాకుండా విదేశాల్లో సైతం కొన్ని వందల మంది విద్యార్థులకు ప్లేస్మెంట్ ఇచ్చిన ఘనత సన్ ఇంటర్నేషనల్కే దక్కింది. సన్ ఇంటర్నేషనల్ ఆఫర్ చేసే మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంల యొక్క ప్రత్యేకతలు, వాటి వల్ల భవిష్యత్తు ఉపయోగాలు మనతో చర్చించడానికి సన్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ వాణి గారు మనతో పాటు ఉన్నారు. వాణి అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. రైట్, వాణి గారితో మాట్లాడే ముందు సన్ ఇంటర్నేషనల్ నుండి ఒక వీడియో చూద్దాం.
రైట్ అండి. ఈ సన్ ఇంటర్నేషనల్ కోర్సుల గురించి ఒకసారి తెలిసినప్పటికీ మళ్ళీ ఒకసారి. యాక్చువల్గా సన్ ఇంటర్నేషనల్లో స్టూడెంట్ అది 10th నుంచి కానివ్వండి, ఇంటర్ నుంచి కానివ్వండి, డిగ్రీ నుంచి కానివ్వండి, ఎవరైనా హోటల్ మేనేజ్మెంట్ కానీ బీబీఏ బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ మేము చాలా పెట్టాము. ఏ లెవెల్లో వచ్చినా కూడా సన్ ఇంటర్నేషనల్ విల్ బీ ఏబుల్ టు గివ్ దెమ్ ఏ ఛాన్స్ టు లర్న్. అంటే లర్నింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్తో పాటు మనం స్టార్ట్ చేసాం కాబట్టి 10th నుంచి వచ్చిన వాళ్ళకి 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ హోటల్ మేనేజ్మెంట్ ఉంది, ఇంటర్ ప్లస్ డిగ్రీ అవుతుంది. అట్లానే ఇంటర్ నుంచి వచ్చిన వాళ్ళకి చాలా డిగ్రీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ పర్సనాలిటీస్కి డిఫరెంట్ కెరియర్స్ అనేది వి బిలీవ్ ఇన్ ఇట్. ఇట్స్ నాట్ దట్ ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ బాగుంది, రేపొద్దున ఇంజనీరింగ్ బాగుండొచ్చు, ఒకరోజు ప్రోడక్ట్ డిజైన్ బాగుండొచ్చు. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కెరియర్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క ప్రొఫెషన్ బాగుంటుంది. సో ఎప్పుడూ కూడా వీ షుడ్ నెవర్ గో విత్ ది మార్కెట్. అంటే ఈ రోజు ఒకటి బాగుంటుంది, రేపొద్దున ఇంకోటి బాగుంటుంది. వీ హ్యావ్ టు గో విత్ వాట్ అవర్ హార్ట్ సేస్, దట్ ఈస్ వాట్ వీ బిలీవ్ ఇన్ ఇట్. సో వీఆర్ ఆల్ ఫ్రమ్ సైకాలజీ బ్యాక్గ్రౌండ్ అండ్ స్టూడెంట్స్ ఎవరైతే మన కాలేజ్కి వస్తారో వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఫస్ట్ యూ హ్యావ్ టు సిట్ అండ్ థింక్ వాట్ ఐఎమ్, నాకేం ఇష్టం అనేది, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. దాన్ని బట్టి వీ కౌన్సిల్. వీ హ్యావ్ బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ విచ్ ఈస్ ఫిజికల్ వర్క్ బాగా చేస్తారు, అట్లనే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విచ్ హ్యాస్ హెచ్ఆర్ మార్కెటింగ్ ఫైనాన్స్. దీస్ ఆర్ ఆల్ ఇంటర్న్షిప్ డ్రివెన్, అంటే ఇండస్ట్రీ డ్రివెన్ కోర్సెస్, అది బాగా ఇండస్ట్రీ ఓరియంటెడ్గా ఉంటుంది. అలాగే వీ హ్యావ్ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విత్ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్, వేరెన్ ఇప్పుడు టూరిజం చాలా బాగా, అంటే ప్రతి ఫ్యామిలీ టూరిస్ట్ ప్లేస్కి వెళ్తుంది కాబట్టి టూరిజంకి చాలా మంచి ఓపెనింగ్స్ ఉన్నాయి. సో బీబీఏ అండ్ టూరిజం ఇంకెక్కడా లేదు, మన కాలేజ్లోనే ఉంది. అట్లానే బ్యాచిలర్ అంటే బీఎస్సీ ఇన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, అంటే బైపీసీ వాళ్ళకి చాలా స్కోప్ తక్కువ ఉంది. అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే ఎంబీబీఎస్ కాకపోతే, అగ్రికల్చర్ కాకపోతే వాట్ నెక్స్ట్ అనేది దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్ ఫర్ బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్. సో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వాళ్ళకి దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అవుట్ సైడ్. దీస్ ఆర్ ది కోర్సెస్ వీ హ్యావ్ ఫర్ ఇంటర్ పాస్ట్. డిగ్రీ పాస్ట్ వాళ్ళకి ఎంబీఏ జనరల్ దట్ ఈస్ హెచ్ఆర్ మార్కెటింగ్ ఫైనాన్స్ అండ్ వీ హ్యావ్ ఎంబీఏ హోటల్ అండ్ టూరిజం. ఈ రెండు కాకుండా క్విక్గా అయిపోవాలి, తొందరగా సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 1 ఇయర్ కోర్స్ ఉంది. దీస్ ఆర్ ది కోర్సెస్ వాట్ వీ హ్యావ్. మేడం ఇప్పుడు 10th నుండి అన్నారు కదా, అంటే పర్సంటేజ్ చూసి తీసుకుంటారా ఎలా తీసుకుంటారు? లేదండి, అంటే హోటల్ మేనేజ్మెంట్ అనేది పర్సంటేజ్ అసలు చూడరండి. ఓకే, బికాస్ పర్సనాలిటీ ఈజ్ వాట్ మ్యాటర్స్. అంటే మీరు ఎంత బాగా కనపడతారు, ఎంత బాగా సర్వ్ చేయగలరు, ఎంత బాగా వినయంగా ఉండగలరు, ఎంత నెమ్మదిగా మాట్లాడగలరు, ఎంత కన్విన్స్ చేయగలరు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. పర్సంటేజెస్ కమ్స్ ఇన్ ది నెక్స్ట్. నాట్ ఓన్లీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ వీ డోంట్ బిలీవ్ ఇన్ పర్సన్, అంటే ఇట్ ఈస్ మోర్ ఆన్ ది పర్సనాలిటీ రాదర్ దెన్ పర్సంటేజ్. బికాజ్ నౌ డేస్ మనకి హోటల్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కానివ్వండి, కార్పొరేట్ సెక్టర్స్ కానివ్వండి, పర్సన్స్ పర్సనాలిటీ డస్ మ్యాటర్ లాట్ రాదర్ దెన్ ది మార్క్స్ అనమాట. సో మార్క్స్తో ప్రాబ్లం కాదు, స్టూడెంట్కి ప్యాషన్ ఉంటే, కష్టపడగలిగే ఒక నేచర్ ఉంటే హోటల్ మేనేజ్మెంట్ చాలా బాగుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. రైట్ అండి, మిగతా కాలేజ్తో పోలిస్తే మన సన్ ఇంటర్నేషనల్కి డిఫరెన్స్ ఏంటంటారు? ఎప్పుడు కూడా ఇప్పుడు కాలేజ్ అనగానే మనకి వచ్చే థాట్ మన చిన్నప్పుడు చేసి చదివింది ఏంటంటే, పొద్దున్నే తయారవడం, కాలేజ్కి వెళ్ళడం, లెక్చర్స్ వినడం, నోట్స్ రాసుకోవడం, మళ్ళీ ఎగ్జామ్ రాయడం, దిస్ ఈస్ ది రొటీన్ లాస్ట్ 50 ఇయర్స్ నుంచి ఇదే అవుతుంది. బట్ వాట్ సన్ కాలేజ్ డిడ్ కొంచెం డిఫరెంట్ వే ఇస్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. అంటే పొద్దున్నే లేచి కాలేజ్ కాదు, జాబ్కి వెళ్తారు. ఓకే, ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ అంటేనే అది. అంటే 45 డేస్, ఫర్ ఎగ్జాంపుల్ బీబీఏ అయితే 45 డేస్ ఒక కంపెనీకి వెళ్ళి హెచ్ఆర్ మార్కెటింగ్ ఫినాన్స్లో చేస్తారు, 45 డేస్ కాలేజ్కి వస్తారు. అదే హోటల్ మేనేజ్మెంట్ అయితే మార్నింగ్ కాలేజ్కి వస్తారు, ఈవినింగ్ 3 తర్వాత పార్ట్ టైం జాబ్కి వెళ్తారు. ఎంబీఏ వాళ్ళు 4 డేస్ కాలేజ్కి వస్తారు, 4 డేస్ జాబ్కి వెళ్తారు, 2 డేస్ కాలేజ్కి వస్తారు. సో బేసికల్గా దిస్ ఈస్ ది యునిక్ సెల్లింగ్ పాయింట్ ఆఫ్ ది సన్. అంటే దిస్ ఈస్ ది అంటే ది పాయింట్ ఫర్ సన్ కాలేజ్ ఏంటంటే, దిస్ ఈస్ టోటల్లీ ఇండస్ట్రీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ వేర్ ది స్టూడెంట్ విల్ ఇంపార్ట్ నాలెడ్జ్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. అంటే 50% ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ ఇండస్ట్రీ, 20% ఈజ్ ఫ్రమ్ ది నాలెడ్జ్ విచ్ ఈస్ టీచ్డ్ బై అవర్ స్టూడెంట్. అంటే ఒకసారి ఇండస్ట్రీలోకి వెళ్ళి వాళ్ళు లైవ్గా
చేసిన నాలెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు 1 మంత్ ఆఫ్ కాలేజ్. ఓకే, అంత డిఫరెన్స్ ఉంటుంది. అంత ఇండస్ట్రీ ఫోకస్ అనేది సో మచ్ ఎఫెక్ట్ ఇట్ గివ్స్ ఆన్ ది స్టూడెంట్స్ కెరియర్. మేడం కాల్ ఉంది, హైదరాబాద్ నుండి సాయి చరణ్ గారు నమస్తే అండి. మాట్లాడండి మాట్లాడండి సాయి చరణ్ గారు, నాకు వినపడట్ల మళ్ళీ చెప్పండి. చెప్పండి సాయి చరణ్ గారు, మాట్లాడుతున్నానండి. మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం ఉన్నారు. మేడం చెప్పమ్మా. మేడం నేను హోటల్ ఇంటర్ మేడం కంప్లీట్ అయింది మేడం నాది. ఓకే అమ్మా, మీ కాలేజ్ కూడా ఒకసారి వచ్చాను గుర్తుందా సాయి చరణ్ అని చెప్పి. సరే చెప్పమ్మా. అదే మేము అన్నారు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత రండి అని చెప్పారు కదా, బీసీఎంసీ చేస్తామని చెప్పాను కదా. ఓకే, వస్తారా మీరు కాలేజ్కి? ఎక్కడ ఉంటారు మేడం మీరు? స్ట్రీట్లో. హైదరాబాద్ రావాలనుకుంటున్నారా విశాఖపట్నమా? హైదరాబాద్ కాల్ హైదరాబాద్. హైదరాబాద్లో రామ్నగర్ మెయిన్ రోడ్లో నేను ఉంటానమ్మా. మీరు వస్తే మీరు అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది కాబట్టి ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ పర్సనాలిటీ. మిమ్మల్ని చూసి ఒకసారి బీబీఏ బాగుంటుందా, బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ బాగుంటుందా, బీబీఏ అండ్ ట్రావెల్ అండ్ టూరిజం బాగుంటుందా, ఈ మూడిట్లో మీకు ఏది బాగుంటుంది అనేది మనం డిసైడ్ చేసి మీరు అంటే మీకు నచ్చేటట్టుగా ఒక కోర్సులో జాయిన్ అయితే ఇది చాలా బాగుంటుంది చరణ్. నేను సండే కూడా మేము కాలేజ్లో ఉంటాం, మీరు వచ్చి నన్ను కలవచ్చు. మేడం ఐఐపి దాని ప్రత్యేకతల గురించి ఒకసారి. అదే ఐఐపి అంటే ఇందాకలు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, వేర్ ఇన్ ది స్టూడెంట్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఫ్రమ్ సెకండ్ అండ్ థర్డ్ సెమిస్టర్స్ అనమాట. సో ఇండస్ట్రీ ఎక్స్పోజర్తో చదువుకునే చదివే ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటే. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ది స్టూడెంట్ విల్ గెట్ ఎక్స్పీరియన్స్, హీ విల్ గెట్ ఎక్స్పోజర్ అండ్ శాలరీ. అంటే స్టైఫండ్ బిట్వీన్ ఎనీవేర్ బిట్వీన్ 5 to 10,000 బీబీఏ వాళ్ళకి వస్తుంది. యూ కాంట్ బిలీవ్ అండి, బీబీఏ స్టూడెంట్స్ మా స్టూడెంట్స్, మేము ఇంటర్న్షిప్లో 4,000-5,000కి జాయిన్ అయిన వాళ్ళు, ఇప్పుడు ఫైనల్ సెమిస్టర్లో ఉన్నవాళ్ళు, దే ఆర్ డ్రాయింగ్ 45,000. ఓకే, 45,000 to 50,000. దేర్ ఆర్ 2 స్టూడెంట్స్ హూ హవ్ గాన్ టు యుఎస్ ఆల్రెడీ, ఇంటర్నేషనల్ రిక్రూట్మెంట్లో పెట్టాం. ఓకే, కాకపోతే ఆ జాయిన్ అయినప్పుడు ఇంటర్న్షిప్లోనే నాకు 20,000 కావాలి, 30,000 కావాలంటే అది కుదరదు. యూ హ్యావ్ టు పర్ఫార్మ్ టు ఎర్న్ సో మచ్ ఆఫ్ మనీ. సో దీస్ ఆర్ దేర్ ఆర్ సో మెనీ స్టూడెంట్స్ హూ స్టార్ట్ విత్ 3,000-4,000 యాజ్ అ స్టైఫండ్. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లర్నింగ్. సో ఆ లర్నింగ్ కర్వ్లో మీరు కానీ బాగా పర్ఫామ్ చేస్తే మామూలుగా ఒక డిగ్రీ తర్వాత సంపాదించే డబ్బులు డిగ్రీ చదువుతున్నప్పుడే చదువు. ఇప్పుడు మా దగ్గర చదివే పిల్లలు ఎవరు కూడా 3 ఇయర్స్ డిగ్రీ కాలేజ్కి రారు. ఓకే, 2 ఇయర్సే వస్తారు. థర్డ్ ఇయర్ తర్వాత ఇన్ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు అయితే ట్రైనింగ్కి వెళ్తారు, తర్వాత ఇంటర్న్షిప్కి వెళ్తారు, జాబ్కి వెళ్తారు. బీబీఏ వాళ్ళు సెకండ్ సెమిస్టర్ నుంచి మేము ఎప్పుడైతే ఇంటర్న్షిప్ పెడతామో 4th-5th సెమిస్టర్ కల్లా జాబ్లో ప్లేస్ అయిపోయి, ఇప్పుడు ఐకియా అని ఐకియాలో 22,000-23,000 వస్తుంది, పర్చేస్ ఆఫీసర్గా వెళ్ళారు. అట్లానే హెచ్ఆర్ ఇండిజీనియస్ అని, హెచ్ఆర్ మేనేజ్మెంట్ సర్వీసెస్, అట్లా చాలా కంపెనీస్లో వాళ్ళు ఎప్పుడైతే థర్డ్ సెమిస్టర్ నుంచి వెళ్తారో ఫైనల్ సెమిస్టర్ ప్లేస్మెంట్ అయిపోతుంది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, చాలామంది అడుగుతారు ప్లేస్మెంట్స్ గ్యారంటీయా, ప్లేస్మెంట్ 100%, అసలు అంటే గాడ్స్ గ్రేస్ ఏంటంటే మాకు అసలు క్యాంపస్ రిక్రూట్మెంట్ అవ్వే ఛాన్స్ మా స్టూడెంట్స్ మాకు ఇవ్వలేదు ఇంతవరకు. ఓకే, స్టూడెంట్స్కి పంపించేది ఇంటర్న్షిప్ ట్రైనింగ్, దాని తర్వాత స్టూడెంట్ మాకు ఫోన్ చేసి మేడం మేము ఇక్కడ పనిచేస్తున్నాం ఇక్కడ చేస్తున్నాం అని చెప్పడమే కానీ మాకు జాబ్ ఇప్పించండి అని అడిగే వాళ్ళు నాకు తెలిసి బిలో 5%. ఓకే, సో ఐ థింక్ ఇట్ ఈస్ డెఫినెట్లీ స్టూడెంట్స్ సక్సెస్. ఎందుకంటే మేము చెప్పేది వాళ్ళు నేర్చుకొని అంత నాలెడ్జ్తో అంత బాగా హార్డ్ వర్క్ చేయటం వల్లే ఐ థింక్ టుడే వీ స్టాండ్ నెంబర్ 1 ఇన్ మోస్ట్ ఆఫ్ ది కోర్సెస్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం మేడం. గుంటూరు నుండి సూర్య గారు నమస్తే అండి. హలో సూర్య గారు, మాట్లాడండి. మేడం ఉన్నారు, చెప్పండి సూర్య గారు. మేడం అది మామూలుగా నేను 10th లోనే ఆగిపోయాను, మామూలుగా ఓపెన్ చేసి చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను, షెడ్యూల్ అవుతాను, కుదురుద్ది అంటారా? ఇప్పుడు మీరు 10th ఓపెన్ లో చేస్తారా? అంటే మీరు అదే మీరు 10th ఓపెన్లో చేసిన తర్వాత యూఆర్ ఎలిజిబుల్ టు డూ ఓన్లీ డిప్లొమా, డిగ్రీ చేయడానికి అవ్వదు. మీరు 10th పాస్ అయిపోతే మీరు వచ్చి మా దగ్గర 2 ఇయర్స్ డిప్లొమా ఉంది, 1 ఇయర్ డిప్లొమా ఉంది,
ఈ డిప్లొమా కోర్సులు మీరు జాయిన్ అవ్వచ్చు. అది టూరిజం, డిప్లొమా ఇన్ టూరిజం ఉంది, డిప్లొమా ఇన్ హౌస్ కీపింగ్, డిప్లొమా ఇన్ సర్వీస్, ఇట్లా ఉన్నాయన్నమాట. ఈ డిప్లొమా కోర్స్ చేసినప్పుడు 2 ఇయర్స్ అంటే మీరు 1.5 ఇయర్ కాలేజ్కి వస్తే 6 మంత్స్ హోటల్ ట్రైనింగ్కి వెళ్తారు. ట్రైనింగ్ తర్వాత మీరు జాబ్లోకి వెళ్ళిపోవచ్చు. యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ ఆల్సో. మా దగ్గర డిప్లొమా చేసిన వాళ్ళు చాలామంది దుబాయ్, సింగపూర్, మలేషియాలో వర్క్ చేస్తున్నారు. ఇది 2,10,000 అమ్మ 2 ఇయర్స్ది. 1 ఇయర్ అయితే 1,80,000, 2 ఇన్స్టాల్మెంట్స్లో కట్టి. ఇందులోనే ఇంటర్నేషనల్ టూరు, బుక్స్, కిట్స్, ఎగ్జామ్ ఫీజు ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు రండి కాలేజ్కి వస్తే, హైదరాబాద్ రామ్నగర్లో నేను ఉంటాను, మీరు వచ్చి నన్ను కలవచ్చు. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సౌదీ నుండి అరుణ్ రాజు గారు, నమస్తే అండి. హలో, హలో అరుణ్ గారు, మాట్లాడండి. నమస్తే సార్, చెప్పండి. ఉన్నాయి సార్, 10th తర్వాత 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని ఉందండి. ఇది జనరల్గా ఏంటంటే ఇంటర్మీడియట్ ఏదో ఎంపీసీ, బైపీసీ, సిఈసి చదివి అన్రిలేటెడ్గా మళ్ళీ డిగ్రీలోకి వచ్చి హోటల్ మేనేజ్మెంట్ చేయకుండా ఇంటర్మీడియట్లోనే హోటల్ మేనేజ్మెంట్ అంటే 2 ఇయర్స్ డిప్లొమా చేసి తర్వాత ఇంటర్ అయిన తర్వాత డిగ్రీకి వస్తారు. మీకు మామూలు ఇంటర్ చేసే వాళ్ళకి, మన దగ్గర డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 2 ఇయర్స్ చేసి ఇంటర్ చేసే వాళ్ళకి చాలా డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ డే నుంచి హై గ్రూమింగ్ స్టాండర్డ్స్ అంటే షేక్ హ్యాండ్ నుంచి హెయిర్ కట్ అట్లానే సూటు, బూటు, కోట్లు వేసుకొని వాళ్ళు ఎంతో పద్ధతిగా చాలా మంచి పర్సనాలిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్తో వాళ్ళు చాలా బాగా హైలీ గ్రూమ్డ్ అవుతారు. కాబట్టి 2 ఇయర్స్లో వాళ్ళకి అసలు యాక్చువల్గా డిగ్రీలో ఉండే సబ్జెక్ట్స్ కూడా వాళ్ళకి డిప్లొమాలో ఉంటాయి. దాని తర్వాత డిగ్రీలోకి వెళ్ళినప్పుడు 5 ఇయర్స్ చదవక్కర్లేదు, 4 ఇయర్స్ చదివితే 5th ఇయర్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ వెళ్తారు. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఇఫ్ యు ఆర్ ఫైనాన్షియల్లీ ఓకే, 4th ఇయర్ తర్వాత ఇంటర్నేషనల్ ట్రైనింగ్ అండ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంది. అంటే దే కెన్ నీదర్ గో టు సింగపూర్, మాల్దీవ్స్, దే కెన్ గో టు థాయిలాండ్, ఆస్ట్రేలియా ఆర్ యుఎస్. ఇది 1 ఇయర్ ప్రోగ్రాము. దీనివల్ల ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్, శాలరీ మూడు కూడా వస్తాయి. సో వాళ్ళకి 5 ఇయర్స్లో ఒక ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ వస్తుంది, అట్లానే ఇంటర్ వస్తుంది, డిప్లొమా వస్తుంది, డిగ్రీ వస్తుంది. ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అండి. మీరు ఇమీడియట్గా మీరు వస్తే మీ అబ్బాయిని కూడా అంటే ఒకసారి చూసి, 10th నుంచి అంటే చాలా చిన్నపిల్లోడు అవుతాడు కాబట్టి వాళ్ళని బాగా మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళని బాగా మోల్డ్ కూడా చేయొచ్చు. మీరు సౌదీలో ఉంటారు కాబట్టి మీ వాళ్ళు ఎవరితోనైనా ఇచ్చి అబ్బాయిని కంపల్సరీ అబ్బాయిని పంపించండి. నేను తనతో మాట్లాడి తను ఎంతవరకు చేయగలడా లేదా అనేది మేము గేజ్ చేసి చెప్తాం. రైట్ అండి, ఇంకో కాల్ తీసుకుందాం. సిరిసిల్ల నుండి విష్ణువర్ధన్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి, మీ డౌట్ అడగండి. మేడం, నేను 10th పాస్ అయ్యానండి, ఇంటర్లో పోయింది. ఓకే, అయితే దాని గురించి ఒకటి అటెండ్ చేయాలనుకుంటున్నాను. అదే ఇప్పుడు రిజల్ట్ వస్తుంది కదమ్మా, ఇప్పుడు రీవాల్యుయేషన్ రిజల్ట్ కూడా మీరు చూసుకోండి. ఒకసారి కాలేజీకి వస్తే మీకు ఒక బ్రిడ్జ్ కోర్స్ లాగా ఒక ఎంట్రన్స్ ఉంది. అది కానీ మీరు పాస్ అయ్యారంటే మీరు డిగ్రీలో కూడా జాయిన్ అవ్వచ్చు. మీరు ఒకసారి అర్జెంటుగా, ఈ 30th లాస్ట్ డేట్ అనమాట అది, మీరు ఇమీడియట్గా మీరు రామ్నగర్లో నేను ఉంటాను, మీరు వచ్చి కలిస్తే ఆ కోర్స్ ఎలా చేస్తాము, దాని తర్వాత హోటల్ మేనేజ్మెంటా, బీబీఏ అనేది మనం జడ్జ్ చేయొచ్చు. ఇది 3 లాక్స్ ఫీజు, అట్లానే 5 ఇన్స్టాల్మెంట్స్లో కట్టాలి. మీరు ఒకసారి ఇమీడియట్గా ఈ వీక్లోనే మీరు రండి. రైట్ మేడం, అడ్మిషన్స్ అవుతున్నాయా? మీ దగ్గర అడ్మిషన్ ప్రక్రియ అనేది ఎలా ఉంటుంది ఒకసారి? యాక్చువల్గా ఇట్లా చాలామంది ఫోన్ చేస్తారండి, పిల్లల్ని తీసుకొని రాకుండా కూడా వస్తారు ఒక్కొక్కసారి పేరెంట్స్. బట్ మై పర్సనల్ అడ్వైజ్ ఇస్ చిల్డ్రన్ హ్యాస్ టు కమ్. ఎందుకంటే దిస్ ఈస్ ది లైఫ్ టర్నింగ్ పాయింట్ ఫర్ ఏ టీనేజర్. 18 ఇయర్స్ నుంచి ఇప్పటి నుంచి నా కెరియర్ ఎలా ఉంటుంది అనేది తను స్వయంగా చూసుకొని, ప్లస్ చాలా ఇప్పుడు పిల్లలు పేరెంట్స్ ఇద్దరూ కూడా చాలా కన్ఫ్యూజన్ స్టేజ్లో వస్తారు. వాళ్ళనే కాదు, మేమైనా కూడా ఆ స్టేజ్లో ఉన్నప్పుడు పిల్లలు 17-18 ఇయర్స్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ టోటల్ కన్ఫ్యూజన్ బికాస్ సో మెనీ నంబర్ ఆఫ్ కోర్సెస్ ఆర్ దేర్. సో పిల్లలు వస్తే వీ డూ లాడ్ ఆఫ్ కౌన్సిలింగ్, మా కౌన్సిలర్స్ కానీ మేము కానీ మేమందరం కూడా చాలా బాగా కౌన్సిలింగ్ చేసి అతని యాటిట్యూడ్, అతని పర్సనాలిటీ, అతని బిహేవియరు, తన బ్యాక్గ్రౌండ్, తన ఇష్టాలు ఏంటి, ఇవన్నీ 30-45 మినిట్స్ వీ స్పెండ్ టైం కెరియర్ కౌన్సిలింగ్ చేసి అతనికి ఈ కోర్స్ అయితే బాగుంటుంది, ఈ కోర్స్ అయితే బాగుంటుంది. సన్ కాలేజ్కి వస్తే సన్ కాలేజ్లో ఉండే కోర్సులే
జాయిన్ అవ్వాలని ఏమి లేదు. వి ఆల్సో గివ్ దెమ్ అడ్వైస్, దేర్ ఆర్ సో మెనీ పీపుల్, వి సెండ్ దెమ్ బ్యాక్ ఫర్ డిఫరెంట్ కోర్సెస్ ఆల్సో. సో కమర్షియల్గా కాకుండా మనం పర్సనల్గా కేర్ తీసుకొని ఆ కౌన్సిలింగ్ చేస్తాం. కౌన్సిలింగ్ తర్వాత, ఇంటర్వ్యూ తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుందండి. 10,500 అడ్మిషన్ ఫీజు కడితే దే కెన్ టేక్ ది అడ్మిషన్ ఎనీ టైమ్. ఓకే, బాయ్స్తో చూసుకున్నట్లయితే గర్ల్సే ఎక్కువ ఉన్నట్టు ఉన్నారు కదా సన్ ఇంటర్నేషనల్, దాని గురించి. గర్ల్స్ కంపారిటివ్గా వేరే కాలేజెస్ కన్నా మా కాలేజ్లో చాలా ఎక్కువ మంది జాయిన్ అవుతారు. అంటే బేసికల్గా ఎక్కువ గర్ల్స్ కనపడతారు. అంటే డైరెక్టర్స్ మేమంతా లేడీస్, ఇక్కడ నేను అక్కడ ఆశా మేడం, అది కాకుండా ఫ్యాకల్టీలు, కౌన్సిలర్స్ కూడా చాలామంది లేడీస్ ఉంటారు. అంటే కొంచెం పేషెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. మెంటర్షిప్ ఉంటుంది మాకు, అంటే ప్రతి స్టూడెంట్ పేరెంట్తో కూడా ఫ్యాకల్టీ మాట్లాడుతూ ఉంటారు. సో అమ్మాయిలు కొంచెం కంఫర్టబుల్గా, కంపారిటివ్ టు ది అదర్ కాలేజ్, కంఫర్టబుల్గా ఉంటారు. అండ్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ నుంచి ఎక్కువ ఈ కౌన్సిలింగ్ ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ అమ్మాయిలు జాయిన్ అవుతారండి. అమ్మాయిలకి ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఫస్ట్ స్టేజ్లోనే వాళ్ళకి ప్లేస్మెంట్, ఇంటర్న్షిప్స్ వస్తున్నాయి. రైట్ మేడం, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నిజామాబాద్ నుండి ధనుష్ గారు, నమస్తే అండి. హలో ధనుష్ గారు, మాట్లాడండి. మేడం ఉన్నారు, చెప్పండి. బాగుంటుందమ్మా. ఇప్పుడు ఈ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ పెట్టడానికి రీజన్ ఏంటంటే బైపీసీ వాళ్ళకి ఆపర్చునిటీస్ టు గెట్ మోర్ కార్పొరేట్ జాబ్స్ ఆర్ వెరీ లెస్ కంపారిటివ్ టు ది అదర్ కోర్సెస్. అంటే ఇప్పుడు యు ఆర్ స్టక్ ఇన్ ఎంబీబీఎస్ ఆర్ యునో అగ్రికల్చర్ ఆర్ ఫార్మసీ, ఈ మూడు కాకుండా ఇఫ్ యు డూ ఇప్పుడు కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ ఇలాంటివి చేస్తే యు ఆర్ గెటింగ్ ఇన్ టు మోర్ ఆఫ్ రీసెర్చ్ ఓరియంటెడ్ అండ్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ టెక్నికల్. అదేంటంటే ఎంఎస్సీ చేసి తర్వాత బీఈడి చేస్తే టీచర్ అవుతారు, లేదంటే రీసెర్చ్ స్కాలర్స్ అవ్వచ్చు. కానీ కార్పొరేట్ సెక్టర్లో జాబ్స్ రావాలంటే జనరల్గా ఈ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అనాలిసిస్ చేస్తే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బికాస్ ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్యామిలీలో కానీ ఏ గెట్ టుగెదర్లో కానీ ఎక్కువ వినేది ఫుడ్ గురించి. అవును, మీరు ఎట్లా సన్నబడ్డారు, మీరేం తింటున్నారు, మీ హెయిర్ ఇట్లా ఎట్లా ఉంది, మీ కలర్ రావాలంటే ఏం చేయాలి, వాట్ ఫుడ్ వీ హ్యావ్ టు డూ, వాట్ జ్యూసెస్ వీ, బికాస్ దిస్ ఈస్ బికమింగ్ ది టాపిక్ ఆఫ్ ది యూత్. Women and men, yes. All people are talking about it and everybody wants to become very fit. So, if fitness freaks avatam valla, ee food meda ekku concentrate cheyali and patients. Ippudu hospitals lo there are different diseases for different patients and everybody can't eat same. So, nutritionist, dietitianist is a must and they can feel like a doctor because they speak to doctors, they speak to patients. సో ఇదంతా కూడా ఇట్ ఈస్ మోర్ రిలేటెడ్ టు న్యూట్రిషనిస్ట్ అండ్ హై డైటిన్. ఇవన్నీ ఇప్పుడు రెస్టారెంట్స్ ఫిట్బిట్, కల్ట్ ఫిట్, ఇండియా బిజ్ అని చాలా వచ్చినాయి అనమాట. వేర్ ఇప్పుడు ప్రతి వాళ్ళు డైట్ కాన్షియస్తో ఉండటం వల్ల ఫుడ్ ఆన్లైన్లో దే కెన్ గెట్ ప్రోటీన్ అండ్ హై క్యాలరీ, అంటే లో క్యాలరీ అండ్ హై ప్రోటీన్ ఫుడ్స్. సో దీనికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండటం వల్ల బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. ఎస్పెషల్లీ బైపీసీ వాళ్ళకి చాలా బాగుంది. రైట్ మేడం, సన్ ఇంటర్నేషనల్ కోర్సుల గురించి చాలా విషయాలు తెలియజేస్తా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్టడీ గైడ్. నమస్తే.